సమీరాకేష్ అని రెసిపీ మీరు అందరూ పోవాలని మనస్ఫూర్తి కోరుకున్న ఈరోజు కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను అండి మన పిల్లలు ఈ కాలంలో తక్కువ తింటున్నారు అండి కాకరకాయ అనేది వంకాయ అనేది కూరలు అనేది తక్కువ తింటున్నారు పిజ్జాలు బర్గాలు అంటే ఈ ముందు తింటారని మన పిల్లలు అందుకోసం నేను మన పిల్లల కోసం నచ్చినట్టు కాకరకాయ ఫ్రై చేయడం కాకరకాయ స్కీమ్ అంతా కొంచెం లైట్గా గా అనేది ఎక్కువ తీగుదాం మనకు ఇలా సన్నగా మనం కట్ చేసుకోవాలని చిప్స్ మాదిరి కట్ చేసుకోవాలి లావైతే మన కాకరకాయ ఫ్రై అనేది సరిం రావు చూడ ఇలా పత్తి కట్ చేసుకుంటానండి కట్ చేసుకున్నప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుంటున్నాను కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ పడతాది ఆయిల్ మిగిలిపోతే మల్ల పక్కన గిన్నెలు అనేది తీసుకొచ్చండి టై ఫ్రీ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడతండి తక్కువ వేసినవి అంటే కచ్చా పచ్చ అయిపోతాయి కచ్చా పచ్చ పిల్లలకు నచ్చవు పెద్దలకైతే నచ్చుతాయి పెద్దలు అయితే ఒకటి తింటారు పిల్లలైతే కాలంలో తిననే తినకుంటున్నారు నా కొడుకు అయితే కచ్చా పచ్చ అయితే తినలేదు తినండి చిప్స్ మాది చేసేస్తే బాగా తింటున్నాడు అందుకోసం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుని అనే కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేస్తానే ఉండాలండి కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిగా రెడ్ చిల్లు వేసుకుని కొద్దిగా మన పసుపు తీసుకుని ఇంకా ఫ్రై చేసుకోవాలండి మన కలుపుతున్న ఒకటి పచ్చిది ఒకటి ఫ్రై అయిపోతుంది ఇక్కడ చూడండి నేను అన్ని ఫ్రై చేసుకుని కాకరకాయ ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసుకుంటున్నాను ఎవరైనా పిల్లలు కాకరకాయ తినారు కాబట్టి ఇలా చెస్ మాదిరి చేసిస్తే బాగా తింటారండి మా కొడుకు అయితే ఎప్పుడైనా తినకుండా ఇప్పుడు బాగా తింటున్నాడు మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి